ఆగి ఉన్న లారం కొట్టిన కారు ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు చిట్టీల నిర్వాహకుల వేధింపులు యువకుడు ఆత్మహత్య చిట్టీల నిర్వాహకుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన నిజామాబాద్ టూ టౌన్ పరిధిలో గల శివాజీనగర్ ఐటీఐ ప్రాంతం లోపల మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది బియ్యం లారీ దగ్ధం మెదక్ జిల్లా చౌటకూరు మండల పరిధిలోని శివంపేట గ్రామం శివారులో మంగళవారం ఉదయం లారీ దగ్ధమైంది ఓ లారీ బియ్యం లోడ్తోటి మిర్యాలగూడ నుంచి నాందేడికి వెళ్తుంది ఈ క్రమంలో మార్గమధ్యంలో శివంపేట శివార్లో లారీ వెనుక టైర్ హీట్ అయ్యి మంటలు జలరేగినాయి దీంతో లారీ బియ్యం దగ్ధం అయినాయి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేసీలు అంటుకోకుండా కథమే అది అంతా మండిపోతుంది కాంట్రాక్ట్ పేరిట మోసం ఇరవై లక్షలు కాజేసిన కేటకాళ్ళు కాంట్రాక్ట్ ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తికి కుచ్చు టోపీ పెట్టిన మోసగాళ్లపైన జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనయి హైదరాబాద్ రమేద్ నగర్కు చెందిన వ్యాపారి నరసింహారెడ్డికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నారాయణ ద్వారా వినయ్ మనోహర్ రెడ్డి మేరు అస్సాం ప్రభుత్వానికి చెందిన అరవై కోట్ల దోమతేరలు బెడ్షీట్ల కాంట్రాక్ట్లు ఇప్పిస్తామని చెప్పి అతన్ని నమ్మించారు దీంతో దీనికి కొంత ఖర్చు అవుతుందని కూడా చెప్పారు ఇది నమ్మిన నరసింహారెడ్డి వాళ్ళకు ఇరవై లక్షలు ఇచ్చిండు రోజులు గడుస్తున్న కాంట్రాక్ట్ రాకపోడు రేపు మా అంటూ వినయ్ మనోహర్ రెడ్డి బుకాయిస్తున్న నరసింహారెడ్డి వాళ్ళ పైన జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిండు దీంతో వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు